మనం ఉన్న ఈ ప్రాంతం కొల్లూరు పట్టణం నిడుబ్రోలులోని జగనన్న కాలనీలో ఉన్నాం మనం. ఒకసారి మీరు మన కింద చూస్తే రోడ్డుకి రెండు వైపులా మనం సహజంగా నిర్మాణం రోడ్డు మీద నిర్మాణం చేసినప్పుడు ఉండే డ్రైనేజీ, ఇది రోడ్డు, ఇది ప్లాట్లు. ప్లాట్లో మీరు చూస్తే 3 రోజుల క్రితం నాట్లు వేశారు. దీని మీద నరేంద్ర కుమార్ గారు ఈ సదర అధికారులందరికీ, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి, అలాగే హౌసింగ్ కార్పొరేషన్కి, హౌసింగ్ సంబంధించిన మంత్రి జోగి రమేష్ గారికి, ఆదిమూలపు సురేష్ గారికి, పిఎంఓకి, సీఎంఓకి, కలెక్టర్ గారికి, చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే నేషనల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకి కూడా నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పొన్నూరు మా పట్టణ నాయకులు, మండల నాయకులు, ఈ నిడుమూలు గ్రామ నాయకులతో కలిసి ఈ భూమిని సందర్శించడానికి వచ్చాం. ఈ 99 ఎకరాల కొనుగోలులో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయని గతంలో మా పార్టీ నాయకులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే ఈ మెరక తోలటాకి, ఈ మట్టి తవ్వకాల్లో రోడ్ లేయడానికి భారీ ఎత్తున ఒక అవినీతి జరిగింది. ఇప్పుడు ఈ భూమి కబ్జా చేయడానికి మళ్ళీ ఒక రంగం సిద్ధం చేశారు. మీరు ఒకసారి చూస్తే ఈ రోడ్లో రిక్షా కానీ, సైకిల్ కానీ, ఆటో కానీ, ట్రాక్టర్ కానీ వచ్చే పరిస్థితి లేదు. కేవలం దమ్ము చక్రాలు ఉన్న వీల్స్ బండి మాత్రమే, ట్రాక్టర్ మాత్రమే ఈ రోడ్లో రాగలదు. ఇక్కడ అసలు ఎలా అనేది అందరూ ఆలోచించే పెద్ద ప్రశ్న. ఎన్టీఆర్ హౌసెస్కి వెళ్దాం. చంద్రబాబు గారికి పేదల మీద ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఈ టిడ్కో గృహాలు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపి నాయకులు వారి ఫోటోలు, పేర్లతో శిలాపలకం వేసుకోవడం జరిగింది. దీనిలో ఒక కట్ట ఇసుక కానీ, ఒక మొక్క కానీ, ఒక కేజీ ఐరన్ కానీ, వాళ్ళ భాగస్వామ్యం కానీ, ఈ ప్రభుత్వం ధనం కానీ 0 వెచ్చించింది లేదు. 0 వెచ్చింపు అన్నమాట. అంటే ఒక పైసా కూడా వాళ్ళు వెచ్చించలేదు, నిధులు కేటాయించలేదు. దీనికి నిస్సిగ్గుగా వాళ్ళ శిలాపకాలు పలకాలు వేసుకున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి మనం చూస్తే పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ లోపల సిమెంట్ రోడ్లు, ఒకేసారి 3 బస్సులు అటు ఇటు వెళ్ళగలిగే అంత సిమెంట్ రోడ్లు, ప్రతి బ్లాక్కి ఒక ట్రాన్స్ఫారం, ప్రతి బ్లాక్ ముందు పచ్చగా 2-3 పచ్చని చెట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి లైట్లు, పార్కు కోసం స్థలం, ఇట్లా మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి ఆ తర్వాత నిర్మాణం చేపట్టి కొత్త సాంకేతికతను ఉపయోగించి అధునాతన పద్ధతుల్లో నిర్మాణం చేపట్టి ఒక గొప్ప మెటీరియల్తో కట్టిన ఈ భవనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటు పక్కన జగనన్న కాలనీలు చూస్తూ ఉన్నాం. ఇద్దరికి మధ్య వ్యత్యాసం, నాయకులిద్దరి మధ్య వ్యత్యాసం, ప్రజల మీద వాళ్ళకున్న చిత్తశుద్ధిని మనం ఈ విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మాయ మాటలు, మాయ పథకాలు నమ్మొద్దని. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అందరికీ తెలియజేస్తా ఉన్నాం.